టుడే ఒక చాలా స్పెషల్ డే. నా ఫ్యామిలీ లాగే ఆర్య, నా ఫస్ట్ మూవీ ఏమైనా చేసావే లాస్ట్ స్కెడ్యూల్ నుంచి నా అసిస్టెంట్స్. ఎన్ని సంవత్సరాలు? 11 ఇయర్స్. 11 ఇయర్స్ నాతో అప్స్ డౌన్స్, ప్రతి సినిమా ప్రతి లొకేషన్కి చలిలో ఎండలో బాధలో సంతోషంలో ప్రతిరోజు నా అమ్మ నాన్న కంటే నన్ను బాగా చూసారు డైలీ, అండ్ నన్ను అలాగే చూసుకుంటారు కూడా. యూనో లైక్ పేరెంట్స్, లైక్ అ ఫ్యామిలీ. మా అమ్మ నాన్న ఎలా చూసుకున్నారు నన్ను, అలాగే ఆర్య నన్ను చూసుకున్నాడు. సో ఈరోజు నా అసిస్టెంట్ దిస్ ఈ స్థాయికి, ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసిన స్థాయికి వస్తే, దట్స్ ఓన్లీ కేవలం బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్. వచ్చేటప్పుడు కాఫీ మాత్రం తెలుసా? కాఫీ మాత్రం తెలుసు, అది కూడా చాలా చందాలైంది కాఫీ. కానీ నేను ఎక్కువగా అడగలేదు కూడా, యూనో నాకు ఇది చేయి అది చేయి. కానీ అప్పటి నుంచే చూసాను ఆర్యాలో ఒక ఫైర్ ఉండేది, దట్ ఇంకా బాగా చేయాలి. నాలో ఏం ఫైర్ ఉందో సినిమాలో అతనికి అదే హీ నీడెడ్. నేను అసిస్టెంట్ మాత్రం ఉండిపోకూడదు, ఐ షుడ్ డూ మోర్ ఇన్ మై లైఫ్ అని ఐ సా ఆల్వేస్ దట్ ఫైర్. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్. ఈ డిషెస్ చూసేటప్పుడు 5-star రెస్టారెంట్ ప్రెజెంటేషన్లా ఉంది, 5-star రెస్టారెంట్ టేస్ట్లా ఉంది, నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను పుష్ చేస్తాను ప్రతిసారి, ఇది బాగా చేయి అది బాగా చేయి. అండ్ కానీ నేను ఐ స్వేర్ నేను ఇంతగా ఎక్స్పెక్ట్ చేయలేను. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఒక 5-star చెఫ్స్ అందరూ చిన్నప్పటి నుంచి దే విల్ గో ఫర్ క్లాసెస్ అండ్ స్కూల్ అండ్ కలినరీ స్కూల్, ఇది అక్కడ తిరుగుతారు. కానీ ఏమీ లేకుండా నాతో రాజమండ్రి నుంచి జపాన్ వరకు అక్కడ ఏం దొరుకుతుందో దాంతో చేయడమే. అండ్ ఇఫ్ హీ ఈజ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ క్వాలిటీ అండ్ టేస్ట్, ఐ ఆమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. అండ్ ఐ నో దట్ దిస్ రెస్టారెంట్ ఈస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ సక్సెస్, అండ్ ఐ విల్ ఆల్వేస్ బీ బిహైండ్ హిమ్. నా ఫేవరెట్ ఫుడ్డా ఆర్య, నా ఫేవరెట్ ఫుడ్ సామెన్. ముందు సామెన్, ఇప్పుడు కొంచెం వెజిటేరియన్లో వచ్చాను. కానీ కూడా దాంట్లో కూడా టేస్టీగా హీస్ టేకెన్ అప్ ద యునో ఛాలెంజ్. అండ్ నేను ప్రతిసారి భయపడతాను, అయ్యో ఆర్య అసిస్టెంట్ కంటే బాగా హీస్ ఓవర్ క్వాలిఫైడ్ టు బీ మై అసిస్టెంట్, కానీ నన్ను వదలకూడదని నేను ఐ ఆల్వేస్ కీప్ దట్ ఇన్ మైండ్. బట్ ఐఎమ్ టుడే వెరీ వెరీ ప్రౌడ్ దట్ నన్ను వదలకుండా హీ స్టిల్ మేనేజ్ టు ఓపెన్ దిస్ రెస్టారెంట్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ ప్రౌడ్, అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఈరోజు విమెన్స్ డే, ఐ థింక్ నా మైండ్లో ప్రతిరోజు ఒక పోరాటం, యునో ఫర్ టు బీ ద వాయిస్ ఫర్ విమెన్, టు ట్రై హార్డ్ ఫర్ చాలా కావాలి, యునో వెదర్ ఇట్ ఈస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, వెదర్ ఇట్ ఈస్ అవుట్ సైడ్, ఇట్స్ అ డైలీ స్ట్రగుల్. సో I want to wish all women happy Women's Day and believe in the sisterhood. Ante health ikkada kanipistundi meeku, and fitness also is part of the routine. So health and fitness ee madhya kalamlo chaala important. And I think ippudu ekkada chusina everybody is into health and fitness, so I think that's the best way to go. Ippudu manam social media valla konjam ekkuva bayapadutunnaru janalu. I think that you should stop panicking. Please stop panicking.
మనం ఇంతకు ముందు ఎంతో చూసాం, పైగా ఇట్స్ ఇండియా, వి ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇమ్యూనిటీస్. సో ఎక్కువ ప్యానిక్ చేయకుండా జస్ట్ ద మినిమమ్ బేసిక్ ఆఫ్ వాషింగ్ యువర్ హ్యాండ్స్ విత్ శానిటైజర్ అండ్ కీపింగ్ యువర్ సెల్ఫ్ క్లీన్ అండ్ నాట్ ఐ థింక్ వాషింగ్ హ్యాండ్స్ ఇస్ ద మెయిన్ థింగ్ అండ్ ప్యానిక్ నీడ్స్ టు రిడ్యూస్. ప్యానిక్ ఎక్కువగా ఉంటే people's lives, businesses, everything is ఒక స్టాండ్ స్టిల్ ఫుల్ స్టాప్కి వస్తుంది. సో అది అవ్వకూడదు, భయపడడానికి పెద్దగా ఏం లేదు అనిపిస్తుంది నాకు. ప్రతిరోజు నన్ను చుట్టూ నేను ఒక్కరిని మాత్రం ఇన్స్పిరేషన్గా I don't have that one person kani prati roju nenu andarto kalisinappudu okokaru nannu టచ్ చేస్తారు ఎలాగో, యు నో, ఇన్ ద బిహేవియర్, ఇన్ ద వే దే టాక్, ఇన్ ద వే దే కేర్. సో ఐఎమ్ ఇన్స్పైర్డ్ ఎవ్రీ డే బై డిఫరెంట్ పీపుల్ హూ ఎవర్ దే ఆర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయటం, కామెంట్ చేయటం, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.